ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కోసం వామపక్ష పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని 14వ వార్డు కౌన్సిలర్ సిపి అభ్యర్థి దేవరకొండ శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 14వ వార్డు సిపిఐ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన రామ్మూర్తి మరణించడంతో ఆ స్థానంలో రామ్మూర్తి వారసుడిగా దేవరకొండ శ్రీనివాసులు వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీలో త్రాగునీటి సరఫరా సమయం పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే మున్సిపాలిటీలో పన్నుల భారం తగ్గించేందుకు తమ పార్టీ ద్వారా కృషి చేస్తామని శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షుకూర్, శేషాద్రి, మోహన్, చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీను. ఇదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఒక అవకాశం ద్వారా గౌరవనీయులు రామ్మూర్తి గారు దురదృష్టవశాత్తు 14వ వార్డులో నామినేషన్ వేసి ఎలక్షన్ జరగకుండానే వారు మరణించారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఒక కొత్త అవకాశాన్ని తీసుకొని వచ్చి రిజిస్టర్ పార్టీ తరఫున ఎవరైనా కంటెస్ట్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు రామ్మూర్తి వారసుడిగా నేను 14వ వార్డులో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా అన్ని ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసి న్యాయం చేకూరుస్తానని, ఇంటి పన్నులు కూడా వారికి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఇది కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఇంటి పన్నులు ఇప్పుడున్న పన్నులు కాకుండా ఇంకా పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాటి మీద కూడా పోరాటం చేసి ప్రజలకి అండగా ఉంటామని, చాలా పార్టీలు గెలిచి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పడం తప్ప ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏం లేదు. కాబట్టి ప్రజలు ముందుకొచ్చి వామపక్ష పార్టీని గెలిపించి ఆత్మకూరిని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.